తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స హలో గారు ప్రీవియస్ వీడియో అయితే అదరగొట్టేశారు నాకు బాగా నచ్చినటువంటి పాయింట్ గ్లాస్ లో హాఫ్ వాటర్ ఉంటే హాఫ్ ఫుల్ అని కూడా వాటర్ అంటే మైండ్ షిఫ్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడానికి మాత్రం ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఒక చిన్న వాటర్ డ్రాప్ మన జీవితాన్ని ఎంతవరకు నిలబెట్టగలుగుతుంది ఈవెన్ ఒక పక్షికి బాగా దాహం వేసినప్పుడు చిన్న వాటర్ డ్రాప్ తగిలితే చాలు తనకున్న జీవానికి ప్రాణం చిన్న ఇది చాలు ఫ్యాంటాస్టిక్ చికెన్ సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సో ఈ వీడియోలో మనం ఇంతకు ముందు కూడా చెప్పండి ఎనర్జీస్ ఇప్పుడు ఎనర్జీ అనేది చాలా పవర్ఫుల్ కొన్నిసార్లు మనం మాట్లాడే వర్డ్ మనం ఆలోచించే వర్డ్ కూడా ఎనర్జీని ఎంత అంటే మన బాడీ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ వీడియోలో చెప్తాను అనమాట సో ఈరోజు నేను చెప్పే ఆకర్షణ సిద్ధాంతంలో ఫస్ట్ పాయింట్ మన కిచెన్ జనరల్గా ఇంతకు ముందు కూడా మనం కిచెన్ మీద చేసాం సో ఈరోజు ఇప్పుడు ఈ వీడియో కూడా కిచెన్ మీద చేస్తాను అనమాట సో ఏంటి అంటే కిచెన్ ఎంత నీట్గా ఉంటే వండే ఫుడ్ కూడా అంత ఎనర్జిటిక్గా ఉంటుంది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ గురించి మాట్లాడదామండి మీరు ఎలా చేపెట్టండి సార్ ఎలా చేపెట్టండి మీరు ఎలా పెట్టండి మీరు కూడా అందరూ జాగ్రత్తగా చేయండి ఇది ఎనర్జీస్ ఎంత ఫాస్ట్గా పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతాను సార్ మీ పేరు నాగరాజ్ గారు అని అంటాను ఎస్ అన్నప్పుడు ఇది లాగండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీ పేరు ఇం ఇంకొక పేరు ఏదని చెప్తాను అప్పుడు నో అనేవి లాగండి టక్కని తెలియకుండా వీక్ అయిపోతుంది అనమాట అవును ఇది అంటే ఎనర్జీస్ మనం మన మైండ్ లో ఏదైతే అనుకుంటామో అది ఎంత చూపిస్తుందో చూద్దాం సార్ రెడీ ఇలా పెట్టండి మీరు చేయండి మీరు నాగరాజ్ గారు మీ పేరు నాగరాజ్ లాగండి సార్ లాగండి మీ పేరు సుబ్బయ్య లాగండి కొంచెం వీక్ అవుతుంది మీరు ఒక కంపెనీ సిఇ లాగండి మీరు ఒక కంపెనీలో ఒక నార్మల్ పర్సన్ వీక్ చూడండి మీరు కూడా ఏం చేస్తారంటే మీరు ఏదైతే బిలీఫ్ ఉందో మీరు అనుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మంచి చేస్తాను ఒక జెంట్ వస్తే మీరు మీరు మీ మీరు ఒక జెంట్ అన్నప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంటుంది మీరు ఒక లేడీ అంటే టక్న మీరు చేసి చూడండి మీకే తెలిసిపోతుంది అనమాట ఇది నేను జంటే ప్యూర్ కామన్ సెన్స్ అండి బాబు చెప్పారు అంటే నాకు ఇందులో మా అబ్బాయి గుర్తొచ్చాడు ఏ రిలేషన్షిప్లో అయినా కొన్ని కొన్ని బాండ్స్కి వీళ్ళతో మీకు రిలేషన్ ఎలా ఉంటుంది అని అంటే మీ బాబు మీద మీ ఒపీనియన్ ఏంటి అనగానే ఇది అని బలంగా చెప్పగలుగుతాం అవును అదే వేరే వాళ్ళు అనుకోండి ఎనర్జీ లెవెల్స్ కూడా డ్రాప్ అయిపోయింది వెరీ కనెక్టివ్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ ట్రూ 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 మన మైండ్ కూడా దాన్ని తగ్గట్టే పనిచేస్తుంది చెప్పడం దెస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ కిచెన్ గురించి ఎందుకు చెప్పానంటే జాగ్రత్తగా ఉన్నా అందరూ కూడా మీరు కిచెన్ రూమ్ లోకి వెళ్ళండి నీట్గా సర్ది ఆ కిచెన్ ఏరియా మన ఎనర్జీస్ మీద ఎలా ఇంపాక్ట్ చేసిన ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంట్ అండి మీ అందరూ కూడా ఇంట్లో కిచెన్ రూమ్లోకి వెళ్ళి బాగా నీట్ గా ఉన్నప్పుడు ఇది లాగండి ఇలా చేయి పెట్టాలి మళ్ళీ ఇలా చేపెట్టాలి లాగండి లాగినప్పుడు చాలా బలంగా ఉంటది అనమాట మీ కిచెన్ ఎలా పడితే అలా చెత్త చెత్తగా పెట్టేసి అన్ని కింద పడేసి ఉప్పులు పప్పులు అన్ని కింద పడేసి డబ్బాలు కింద పడేసి చాకులు బయట పెట్టేసి అప్పుడు ఇలా లాగండి టక్కన వచ్చేస్తా అనమాట కిచెన్ యొక్క ఎనర్జీస్ కూడా మన మీద ఎంత ఇంపాక్ట్ ఎగ్జాంపుల్ అనమాట చూడండి ప్రతి ఒక్కరు కూడా చాలా డెప్త్ ఉంది డీప్ సైకాలజీ అందరూ కూడా కింద కామెంట్ బాక్స్ మీరు టైప్ చేయండి ఐ బిలీవ్ ఎనర్జీస్ మళ్ళీ చెప్తున్నా ఐ బిలీవ్ ఎనర్జీస్ ఎందుకంటే మన అమ్మ కడుపులోకి ఎనర్జీగా వస్తాం వెళ్ళిపోయినప్పుడు కూడా ఒక ఎనర్జీగా పోతాం ఆత్మ అంటే ఒక ఎనర్జీ అనమాట దాని తర్వాత ఏం చేయాలి మిస్టేక్ నెంబర్ వన్ ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు వంట గదిలో చాకులు నైస్ చాలామంది ఆడవాళ్ళు చేసి తెలియక చేసి తప్పేటంటే ఎవరి వంట గదిలో చాకులు ఇలా ఓపెన్గా ఉంటాయో వాళ్ళ ఇంట్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి గొడవలు వస్తాయి ఇప్పుడు చాక్ ఓపెన్గా ఉందనుకోండి ఇలా ఓపెన్ అనుకోండి కొంతమంది సరదాగా పొడాలనిపిస్తుంటుంది అనమాట లాస్ట్ టైం ఒక క్లయింట్ వచ్చారండి నా దగ్గర కౌన్సిలింగ్ రెండు రెండున్నర సంవత్సరాల క్రితం అతను వచ్చి కూర్చున్నారు అందరూ జాగ్రత్తగా వినండి నేను దాన్ని ఏంటి సార్ మీ ప్రాబ్లం అంటే యాజ్ సైకాలజీ కౌన్సిలింగ్ చేసేవన్నమాట సార్ నాకు ఒక పిచ్చి ఆలోచన వస్తుందండి ఏంటి సార్ అంటే నా నాకు ఎప్పుడైనా కత్తి కనిపిస్తే పేకమేక కత్తి ఇలా కట్ చేయాలని అని పొడాలని అనిపిస్తుంది కానీ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేసారండి వెంటనే నేను టేబుల్ మీద కత్తి ఉందేమో అటు ఇటు చూశాను ఎందుకని మనకే అది సరదాగా పొడిస్తే అని చెప్పేసి కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఎదురుగారు మనిషి ఉన్నారు బిల్డింగ్ మీద సరదాగా తొయ్యాలని షాపింగ్ మాల్కి వెళ్తే ఎదుగు కొట్టియాలని సడన్గా గా ఏదైనా డబ్బులు ఎక్కెడుతుంటే అక్కడ పట్టుకుని పారిపోవాలని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి అప్పుడప్పుడు అందరికీ కూడా ఇంకొంతమందికి ఏదైనా ఒక నీట్గా గా ఉందని మీద రాయిస్తరాలని ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు రకరకాలనే వస్తుంటాయి కొంతమంది చేతిలోనే ఒక కాయలు ఉంది అనుకోండి ఎదురుగా డస్ట్బిన్ ఉంటుంది అక్కడ పడి ఎదురు బ్యాడ్ అండ్ మేడమే గిసిరేస్తారు అనమాట అంటే అప్పుడప్పుడు ఇలాంటివన్నీ వస్తుంటాయి ఎందుకు ఇలా అంటే మన ఎన్విరాన్మెంట్ బట్టి కూడా థాట్స్ వస్తాయండి ఎస్ ప్రశాంతమైన పార్క్ వెళ్ళి అనుకోండి ఒక రకమైన గుడికి వెళ్ళి అనుకోండి ప్రశాంతమైన ఆలోచన శ్మశానానికి వెళ్తే ఆలోచనలు మారిపోతాయి అంటే ప్లేస్ని బట్టి మనకి ఆలోచనలు కూడా మారిపోతాయి స్మెల్ని బట్టి కూడా ఉన్నాడు ప్లజెంట్ స్మెల్ వస్తే ప్రశాంతంగా కనిపిస్తుంది బ్యాడ్ స్మెల్ వస్తే అక్కడ ఆ ప్లేస్ లో ఉండలేం కూడా మనం అంతే కదా అంటే థాట్ షిఫ్ట్ అంత సడన్ గా కూడా జరుగుతాయి మీరు ఇందాక చెప్పినట్లు కిచెన్ లో ఇలాంటివి కనుకుంటే దాని తగ్గట్టే వస్తాయి ఆలోచన సో ఇక్కడేంటి యథా రాజా ప్రజా యథా కిచెన్ అలా ఆలోచనలు కూడా ఉంటాయి ఉంటాయనమాట నిజమండి అంటే ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ లో కూడా చాలా మంది ఇప్పటికీ హస్బెండ్ బెదిరించినటువంటి వాళ్ళు చాలా మంది కోసుకుని చచ్చిపోతాను చెప్పేసి చచ్చిపోతా చచ్చిపోతా అంటుంటారు అని చెప్పేసి కోసుకోవడం కొంతమంది కోసుకున్నది పట్టుకుని అరుతారు కాపాడు కాపాడు అదేటో నాకు అర్థం కాదు కానీ ఇందాక మీరు అన్నారు అంటే ఇలాంటివి ఎదురుగా ఉన్నప్పుడు కూడా కొంతమంది ఊరకుని భయపేస్తుంటూ ఉంటారు అనమాట పొడాలని కూడా అనిపిస్తుంటుంటారు అప్పుడప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఇస్తే అతని కోపం చేసిస్తే ఈవిడి కోపం సడన్ కత్తిసేసింది ఆ కత్తిలు కరెక్ట్గా ఇక్కడ తగిలిందండి ఇక్కడ అంటే అంటే ఆవిడ కావాలని సరే లేదు కోపం కొంతమందికి ఏమంటారు అంటే ఏ నా కోపం తెప్పించుకో నాకు అసలు కోపం ఎక్కువ నాకు అసలు కోపం ఎక్కువ నాకు అసలు కోపం ఎక్కువ ఏది తీసేస్తా నాకే తెలియదు నాకే తెలియదు నాకు తెలియదు అనమాట సో ఈ విధంగా నైఫ్స్ అనేవి ఓపెన్గా ఉండకూడదు లో పెట్టేయండి కంపల్సరీగా ఓపెన్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చాలా మంది ఎలా ఉంటారు అంటే స్టవ్ పక్కనే ఒక చిన్న ఇది పెట్టుకుని మన పెన్నలు పెట్టుకుంటాం కదా అలా ఓపెన్గా పెట్టుకుంటారు అలా పెట్టకూడదు ఎగ్రిషన్ అలా అలా ఉంటే ఎగ్రిషన్ స్టార్ట్ అవుతుంది వైఫ్ అండ్ హజెండ్ గొడవలు ఇలాంటివి జరుగుతాయి అనమాట సో టెన్షన్ కూడా పెరుగుతుంది దా ఇంకొకటి ఏంటంటే ఇలాంటివన్నీ ఏం చేయాలంటే ఇలాంటి దీంట్లో డ్రైవర్లో పెట్టుకోవాలి మనం అన్నీ కూడా ఒక కప్బోర్డ్స్ ఉంటాయి కదా దాంట్లో పెట్టుకోవాలి లేదనుకుంటే ఒకవేళ ఇలాంటివి లేని వాళ్ళు ఎలా ఉంటానంటే మనకు ఆల్రెడీ కబోర్డ్స్ ఉంటాయి కాబట్టి అలాంటి దాంట్లో డ్రైవర్లో పెట్టుకోవాలి సో ఈ విధంగా పెట్టుకో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది గొడవలు రావు మెంటల్ హెల్త్ తగ్గుతుంది అండ్ వండే హెల్త్ అంటే ఇంట్లో వండే ఫుడ్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది అండ్ రెండో మిస్టేక్ నెంబర్ టూ ఏమేమి చేయకూడదు అంటే వంట గదిలో కలర్స్ డా అంటే డల్గా ఉండకూడదు చాలా అట్రాక్టివ్ కలర్స్ మనం లాస్ట్ టైం కలర్ సైకాలజీ చెప్పాం సో అంటే వంటగదిలో కూడా కలర్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా ఉండాలి సో కొంతమంది డల్గా ఉంటాయి కలర్స్ చూడండి ఎప్పుడైనా లైట్ డల్ గా మన ఎనర్జీ ఎలా ఉంటది డల్గా డిమ్ డల్గా ఉంటుంది చాలా డిమ్గా ఉంటుంది ఎనర్జెటిక్ గా ఉన్నది అనుకోండి షాపింగ్ మాల్స్కి వెళ్తాం ఏం చేస్తారు బట్టలు నాలుగు రకాల లైటింగ్స్ అసలు మామూలుగా దాన్ని బట్టి కూడా బట్టలు తీసుకోవాలి అనిపిస్తుంది అనమాట అందుకే బట్టలని ఎప్పుడు కూడా చాలా లైటింగ్ లో చూపిస్తారు అని చెప్పేసి ఇప్పుడు ఏదైనా కొన్ని కొన్ని డైమండ్స్ ఫుల్ లైటింగ్ పెడతారు ఒక డైమండ్ ఉంటుంది దాని మీద ఫుల్ లైటింగ్ ఫోకస్ పెడతారు అనమాట అప్పుడు ఏమవుతుంది అంటే మెరిస్ ఉంటుంది మన ఇంటికి వచ్చింది ఒక్కొక్కసారి కొన్ని బట్టలు షాపింగ్ మాల్ ఒక కలర్ ఉంటాయి ఇంటికి వచ్చింది నేను కలర్ సెలెక్ట్ చేసాను అక్కడేమో ఆ కలర్ ఉంది ఇక్కడేమో అక్కడేమో గ్రీన్ కలర్ ఉంది ఇక్కడేమో బ్లాక్ కలర్ ఉంది ఏంటి అని అనుకుంటాం అనమాట ఎందుకంటే మన ఇంట్లో డల్ లైటింగ్ అంత డల్గా ఉంటుంది సో ఈ విధంగా డల్ కలర్స్ అన్ని గదిలో ఉండకూడదు సో ఉంటే ఏమవుతుంది అంటే ఆ ఫుడ్ మీద కూడా అఫెక్ట్ చూపిస్తాను ఎస్ మిస్టేక్ నెంబర్ టూ ఇది చేయకూడదు అయితే ఎనర్జీస్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తారు నా క్లాసెస్కి వచ్చిన చూపిస్తాను అలాగా చిన్నారావు గారు అని చెప్పేసి యూఎస్ఏ నుంచి అండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆరు సంవత్సరాలు అందరూ జాగ్రత్తగా ఉండండి సార్ మీరు ఒకసారి చదవండి హలో అన్వర్ సార్ చింత రెడ్డి హియర్ ఫ్రమ్ యుఎస్ అమెరికా నుంచి అండి ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ యాజ్ మై కోచ్ ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్ మై సిక్స్ ఇయర్స్ డ్రీమ్ ఇన్ సిక్స్ మంత్స్ బా కంగ్రాచులేషన్ ఆరు సంవత్సరాల కల ఆరు నెలలు నెరవేరిందండి నా ట్రైనింగ్ వచ్చిన ఆఫ్టర్ జాయినింగ్ యూవర్ క్లాస్

థ్యాంక్ యూ ఓహో మీరు ఇచ్చినటువంటి అఫర్మేషన్స్ వల్ల జరిగిందా ఎస్ నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు మీరు కూడా అఫర్మేషన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఏదైనా ఒక ఈ వీడియో చూసినప్పుడు కానీ చెయ్యాలి చేయాలి చేయాలనుకొని చెయ్యకపోతే మైండ్ బ్లాక్ ఏర్పడదండి మైండ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్ ఎయిట్ అంతవరకు ఏదో ఈ వీడియోలో ఉంది ఈ క్లాసెస్ ఏదో ఉంది ఈ అబ్బాయి దగ్గర ఏదో ఉంది ఎనర్జీ తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారా ఆ విధంగా ఉండిపోకండి ఎందుకంటే జీవితంలో సర్దుకుపోదామా దూసుకుపోదామా అని అని చాలామంది ఆలోచిస్తుంటారు సో అంటే దూసుకుపోవాలంటే సర్దుకుపోకూడదండి అడ్జస్ట్ అవ్వకూడదు లైఫ్లో ఏదైనా కొన్ని కొన్ని యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకుంటే మన యూనివర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది సో ఇంకో ఈ విధంగా బ్రైట్ కలర్స్ ఉండాలి బ్రైట్ కలర్స్ ఉండడం వల్ల కూడా మనకి వండే ఫుడ్ మీద ఎనర్జీ పడుతుంది ప్రతి కలర్కి ఒక ఎనర్జీ ఉంటుంది ఇది నేను క్లాసెస్లో చెప్తుంటాను అండ్ ఇంకొకటి ఏంటంటే సో మిస్టేక్ నెంబర్ త్రీ ఏంటంటే స్టవ్ అనేది మనం ఇంతకుముందు వాడాలి అన్ని అన్ని బర్నర్స్ వాడాలి కంపల్సరీ కొంతమంది క్లీన్ చేసుకోరు ఎప్పుడో చుట్టాలు వస్తున్నప్పుడు పండక్కి క్లీన్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టవ్ ఎలా ఉందంటే దీని మీద వన్ ట్వంటీ అవుతుంటారు చాలా మంది ఆ పాలు పొంగిపోతాయి దాన్ని తీసి మళ్ళీ చారు పెడతారు చారు పొంగిపోతుంది దానితో పప్పు పెడతారు పప్పు పొంగిపోతుంది ఆ అంటే పాలు పొంగిపే చారు పొంగిపే దాని మీద టీ పొంగిపోద్ది పప్పు పొంగిపోతుంది దాని మీద వంట వండేస్తారు అని మనోభావాల మీద మీరు లేదండి ఇది నిజం సో కొన్నిసార్లు బాధ పెడితే కానీ బాధపడతాయి అంటారు ఇది నిజం నమ్మండి ఇది మీకు బాధ అని కానీ నిజాలు నిజాలు తెలుసుకుంటే ఎందుకంటే నిజం అప్పుడప్పుడు కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయాలి ఇలా విధంగా ఇలాంటి దాని మీద వండకూడదు ఎస్ ఎస్ సో అది ఈ మూడు మిస్టేక్స్ కానీ మీరు అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో కిచెన్ రూమ్లో ఎనర్జీ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది ఫుడ్ కూడా హెల్ప్ చాలా మందికి తిండిది అరగదు ఎందుకంటే చాలామంది లేడీస్ ఏడుస్తూ వంట చేస్తుంటారు నా జీవితం అంతా మీకు వంట చేయడానికి సరిపోతుంది మీకు మీ పిల్లలకి వంట చేయడానికి సరిపోతుంది ఏంటి నా బాధ అని చెప్పి చాలా మంది వైఫ్ మీకు గొడవలు ఏంటంటే నా పని నువ్వు చేయి అని అంటే ఇవి ఏమంటారు మా ఒక్కరోజు వండి చూడండి ఇంట్లో వంట చూడండి అతనేమంటారు ఒకసారి బయటికి వెళ్ళి డబ్బు సంపాదించి మీకు అంటారు ఇలా గొడవలు గొడవలు అవుతుంటే ఎందుకు ఈ మూడు పనులు ఇంట్లో కత్తులు వంటగదిలో కత్తులు పైకి ఉంటాయి ఇంకొకటి ఏంటంటే పొయ్యి క్లీన్ చేయరు రెండోది ఏంటంటే కలర్స్ డల్ డల్గా ఉంటాయి ఈ మూడు అవాయిడ్ చేస్తే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు కూడా రాకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు సో ఈ విధంగా సార్ స్టవ్ అనేది నీట్గా ఉంచుకొని నేను చెప్పినట్టు ఆ కత్తులు పైకి మాత్రం ఉంచకుండా దయచేసి లోన దాచేయండి నీట్గా పెట్టుకుని ఎవరి ఇంట్లో కూడా మొక్కలు వంటగదిలో కూడా ఒక చిన్న మొక్క పెట్టుకోవాలండి మొక్క పెట్టుకోవడం వల్ల అంటే నెగిటివ్ ఎనర్జీస్ న్యూట్రలైజ్ అవుతుంటాయి సో ఈ విధంగా స్టవ్ క్లీన్గా పెట్టుకొని బర్నర్స్ రెగ్యులర్గా వాడాలి కొంతమంది ఎలా ఉంటారంటే పెద్ద బర్నర్లు వాడతారు నేను కూడా చిన్నప్పుడు ఎప్పుడైనా మా అమ్మ ఏదైనా పెట్టమన్నప్పుడు పెద్ద బర్నర్ వండి వండి చిన్న బర్నర్ చిన్న బర్నర్ పెట్టరు ఎందుకు టైం తక్కువ పడుతుంది కాబట్టి చాలామంది చిన్న బర్నర్స్ ఎందుకు వాడరు అంటే టైం తక్కువ పడుతుంది అని చెప్పేసి వాడరు సో నేను చెప్పేది ఏంటంటే నా ఎనర్జీస్ ఈక్వల్ చేయాలి అని అనుకుంటే నాలుగు బర్నర్స్ వాడాలి నీట్గా ఉంచుకోవాలి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎస్ అది రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా మంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో బ్యాచ్ ఎప్పుడు ఈసారి జరగబోయే బ్యాచ్ ఈ మంత్ థర్టీ ఎయిత్ అండి ఈ మంత్ సెప్టెంబర్ ముప్పై తారీఖు నుంచి జరగబోతుంది ఈసారి బ్యాచ్ పేరు మనీ మ్యాగ్నెట్స్ అంటే జీవితంలో ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అసలు మనం సైకాలజీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ ఒక హ్యూమన్ మైండ్ ఒక మ్యాగ్నెట్ అయితే మీరు అన్నిటికీ జీవితాన్ని అతి పెద్ద మ్యాగ్నెట్ ఎట్ అవ్వాలంటే మనీ మ్యాగ్నెట్ అయితే ఎందుకంటే ఒకటి ఉంటదండి అంటే అన్ని నొప్పులకి జెండు బామ్ లాగా అన్ని ప్రాబ్లమ్స్ కి ఒక బాంబ్ అదే మనీ బాంబ్ ఏ జీవితంలో డబ్బు అనేది ఒక్కటి ఉంటే చాలా సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చు ఈరోజు చాలా సినిమాస్లో కూడా మనకి చాలా హీరోస్ కూడా చెప్తున్నారు వాటి గురించి సో మీరు కూడా మీ లైఫ్లో ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఎందుకంటే డబ్బుని కానీ ఆకర్షిస్తే ఆటోమేటిక్ సక్సెస్ పీపుల్ ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్ సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఈసారి జరగబోయే బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ మనీ మ్యాగ్నెట్ అయితే సార్ లైఫ్లో ఎలా ఉంటుంది వాట్ నాట్ హౌస్ ఓన్ హౌస్ కాదండి డ్రీమ్ హౌస్ ఓన్ కార్ కాదు నీకు ఓన్ కార్ ఉందా అని చాలా మంది అడుగుతారు ఓన్ కార్ కాదు డ్రీమ్ కార్ డ్రీమ్ కార్ అట్రాక్ట్ చేయొచ్చు హెల్దీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ లైఫ్ ని అట్రాక్ట్ చేయొచ్చు ఆల్రెడీ పెళ్లి అయిపోతుంది సార్ మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ కూడా మార్చుకోవచ్చు సో ఇలా ఎందుకని అంటే చాలా మంది ఇంట్లో వైఫ్ బాగుంటేనే లైఫ్ బాగుంటది వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్పొచ్చు సో మీరు నిజంగా ఒక మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే పీపుల్ అట్రాక్ట్ బిజినెస్ సేల్స్ మార్కెటింగ్ లో ఉన్నారా ఎనీ బిజినెస్ వన్ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పీపుల్ ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్లో నేను కొత్త టాపిక్ లాంచ్ అయ్యబోతున్నాను అదేంటంటే హౌ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ సో అదిరిపోయే టాపిక్ ఒక స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను స్పెషల్ టాపిక్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ మీ బిజినెస్ లో అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను ఈసారి స్పెషల్ గా లాంచ్ అయిపోతున్నాను అండి ఐస్కంతం లాగినట్ లాగేట్ మ్యాగ్నెట్ గ్రేట్ బ్యాచ్ అండ్ గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యాచ్ ఎస్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ సో మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సెప్టెంబర్ థర్టీ ఎత్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి సో సెప్టెంబర్ థర్టీయత్ ఉంటుంది చాలా పెద్ద బ్యాచ్ అందులో చాలా మంచి కంటెంట్ని కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది విషయూ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ